హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాడ్స్ గెల్విని ఈరోజు మన వీడియోలో ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అది వచ్చేసి సన్ స్క్రీన్ గురించి ఎక్కడ చూసినా ఏ వీడియోస్ చూసినా ఎవరు చూసినా స్కిన్ కేర్లో సన్ స్క్రీన్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అసలు సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి మన స్కిన్కి ఎలాంటి చూస్ చేసుకోవాలనే దాని గురించి నేను ఈరోజు క్లియర్గా మీతో వీడియో చేద్దాం అనుకుంటున్నాను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సన్ స్క్రీన్ అనేది ఏజ్తో సంబంధం లేదు అసలు ఫారిన్ కంట్రీస్లో అయితే ఫైవ్ ప్లస్ ఇయర్స్ చిన్నపిల్లలు బయట ఆడుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా సన్ స్క్రీన్ రాసి పంపిస్తారనమాట సో చిన్నపిల్లలు కానీ టీనేజర్స్ అడల్ట్స్ అండ్ పెద్దవాళ్ళు మన మమ్మీ వాళ్ళు కూడా చక్కగా సన్ స్క్రీన్ రాసుకుంటే మంచిగా ఉంటుంది అసలు ఎందుకు ఆ మంచి ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో మనం షేర్ చేసుకోబోతున్నాము లేట్ చేయకుండా వీడియో చూసేయండి ఫస్ట్ పాయింట్ అసలు సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి అంటే మనకి సన్ రైస్ నుంచి ప్రొటెక్షన్ కోసం మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం సన్ స్క్రీన్ని మన స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోవాలి సో స్కిన్ కేర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సీరమ్స్ ఇవేమీ అవసరం లేదు మాయిశ్చరైజ్ చేసుకోండి అండ్ కొంచెం సన్ స్క్రీన్ అప్లై చేసుకొని మనము ఈజీగా బయటకు వెళ్ళొచ్చు సో సన్ రేస్ నుంచి మనకి స్కిన్కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తాము అందరికీ తెలిసిన విషయమే మనకి సన్ రేస్లో కూడా టూ టైప్స్ ఉంటాయి యూవి ఏ రేస్ యూవి బీ రేస్ సో ఈ టూ రేస్ అనేవి ఉంటాయి అండ్ ఈ సన్ స్క్రీన్స్ వాటికి ఎలా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు చూద్దాము సో మీరు చూస్తున్నట్లయితే నా దగ్గర ఎన్ని రకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయి అసలు ఎలాంటి సన్ స్క్రీన్ మనం చూస్ చేయాలి ఏ ఫ్యాక్టర్ బేస్ చేసుకొని చూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు నేను ఒక త్రీ సన్ స్క్రీన్స్ చూపిస్తాను దీని మీద మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ కనిపిస్తుంది దీని మీద కూడా ఎస్పీఎఫ్ ఫిఫ్టీ కనిపిస్తుంది దీంట్లో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ కనిపిస్తుంది సో మనం కొంచెం కిందకు చూసుకున్నట్లయితే పిఏ కూడా కనిపిస్తుంది సో మనకి సన్ స్క్రీన్ చూడగానే ఫస్ట్ కనపడేది ఎస్పీఎఫ్ అండ్ పిఏ ప్లస్ 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 అంటారు అసలు ఎస్పీఎఫ్ అంటే ఏంటి ఈ పీఏ వీటి వల్ల యూజ్ ఏంటనేది చూద్దాం ఫస్ట్ అయితే నేను పర్టికులర్ బ్రాండ్ గురించి అయితే ఏం ప్రమోట్ చేయట్లేదు ఇవన్నీ కూడా నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నవి నేను చూశాను చాలా చోట్ల చూసి రీసెర్చ్ చేసి నా స్కిన్కి ఏదైతే సెట్ అవుతుందో అని చూసుకొని కొనుక్కున్నవి ఎవరన్నా చూస్తే ఒక ఇద్దరు ముగ్గురికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేద్దామనుకుంటున్నాను సో మీకు ఎస్పీఎఫ్ గురించి చెప్తాను ఎస్పీఎఫ్ పిఏ రెండు ఉంటాయి కదా ఎస్పీఎఫ్ దేనికి యూజ్ అవుతుందనేది చూద్దాం మనం ఇప్పుడు సో నేను ఒక ట్యూబ్ తీసుకుని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి నాకు నా డెమటాలజిస్ట్ నాకు సజెస్ట్ చేశారు ఇది వాడండి అని బయట ఎక్కడ దొరకలేదు నాకు ఓన్లీ అదే క్లినిక్లో దొరికింది సో నేను ఒకేసారి ఫోర్ ట్యూబ్స్ తెచ్చుకున్నాను ఇది నా లాస్ట్ ట్యూబ్ అనమాట సో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఈ ఎస్పీఎఫ్ అనేది మనకి యూవీ రేస్ నుంచి మనకి కాపాడడానికి హెల్ప్ చేస్తుంది మనం కొన్నిట్లో చూస్తే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంటుంది కొన్నిటి మీద ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది కొన్నిటి మీద ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ మాత్రమే ఉంటుంది కొన్ని థర్టీ వరకు ఉంటుంది సో ఈ ఎస్పీఎఫ్ అనేది మనకి స్కిన్ మీద ఎంతవరకు మనకి సన్ రైజ్ నుంచి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుందని ఫ్యాక్టర్ని ఎస్పీఎఫ్ అని దాంతో మెజర్ చేస్తారనమాట సో ఇప్పుడు నా దాంట్లో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది నేను రాసేసుకొని బయటకు వెళ్ళిపోతాను ఇష్టం వచ్చినట్టు ఎండ్లో తిరుగుతాను అంటే అవ్వదు సో దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్పీఎఫ్కి కూడా దానికి తగ్గ లిమిటేషన్స్ ఉంటాయి సో ఎస్పీఎఫ్ ఫిఫ్టీకి థర్టీకి మరి తేడా ఏంటి అంటే కొంచెం రేంజ్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఎగ్జాంపుల్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ అనేదానికి ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటే ఎస్పీఎఫ్ థర్టీ అనే దానికి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ అనేదానికి ఒక నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను డిజిట్స్ అనేవి సో ఇలా కొంచెం రేంజ్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది సో ఎక్కువ ఎస్పీఎఫ్ ఉంటే మనకి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది అని అర్థం సో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది నేను కొంచమే రాసేసుకుని వెళ్ళిపోతాను అనుకోవడానికి కూడా ఉండదు దానికి పర్టికులర్ మనకి ఫేస్కి సరిపడే ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాడితేనే సన్ స్క్రీన్ని మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ కవరేజ్ అనేది మనకు వస్తుందనమాట సో నేను చూపిస్తాను ఫస్ట్ ఇది వచ్చేసి యూవి ఎడ్జ్ అనమాట దీంట్లో మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది ఇది యూవీఏ రేస్ నుంచి యూవీబీ రేస్ నుంచి ప్రొటెక్షన్ కూడా ఉంది అండ్ పిఏ ప్లస్ ప్లస్ సో ఈ పిఏ ప్లస్ ప్లస్ అంటే ఏంటో చూద్దాము ఈ పిఏ అనేది మనకి యూవీఏ రేస్ నుంచి కాపాడడానికి యూజ్ అవుతుంది ఓన్లీ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఎస్పీఎఫ్ఏ ఉంటే యూవీబీ రేస్ మాత్రమే కవరేజ్ అవుతుంది అండ్ మనకి యూవీఏ నుంచి కూడా ప్రొటెక్షన్ అవసరం ఎందుకంటే సన్ రేస్లో ఎక్కువ యూవీ రేసే ఉంటాయి యూవీ రేస్ ఏ రేస్ వల్ల మనకి ఎక్కువ ఏజింగ్ రిలేటెడ్ కానీ బ్రింకిల్స్ రావడం కానీ అండ్ సమ్ స్కిన్ క్యాన్సర్స్ కూడా యూవీ రేస్ ఎక్కువ పడడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో దాని నుంచి ప్రొటెక్షన్ కోసమే మనము యూవీఏ కూడా చూసుకోవాలి సో దాన్ని మెజర్ చేసే ఫ్యాక్టర్ వచ్చేసి పిఏ అనమాట సో పిఏ పిఏ ప్లస్ ప్లస్ పిఏ ప్లస్ 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 ఫోర్ ప్లస్లు టూ ప్లస్ నుంచి ఉంటాయి మనకు మంచి కవరేజ్ కోసం పిఏ టూ ప్లస్ నుంచి వాడుకోవచ్చు ఇది వచ్చేసి త్రీ ప్లస్లు ఉన్నాయి ఇది కూడా త్రీ ప్లస్సే సో నేను ఫోర్ ప్లస్ కూడా చూసాను ఒక దాంట్లో సో ఓకే ఎక్కువ టూ నుంచి ఎక్కువ ప్లస్ ప్లస్ ఉన్నవి చూసుకుంటే మనకి మంచి ప్రొటెక్షన్ అనేది వస్తుంది సో ఇది రాసుకోవడం వల్ల లాంగ్ రన్లో ఒకే రోజు రెండు రోజులు ఒక వన్ మంత్ కాదు లాంగ్ రన్లో యూస్ చేయడం వల్ల మన స్కిన్ టెక్స్చర్ కూడా మంచిగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మంచి ప్రొటెక్షన్ కూడా వస్తుంది సో ఇప్పుడు నేను స్టడీ చేసిన ప్రకారం ఏ సన్ స్క్రీన్ ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న సన్ స్క్రీన్స్ గురించి రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయిపోతున్న ట్యూబ్ గురించి మాట్లాడతాను ఇది వచ్చేసి యూవీ ఎడ్జ్ అనమాట బ్రాండ్ పేరు దీని ప్రైసింగ్ వచ్చేసి ఫోర్ వన్ ఫైవ్ రూపీస్ ఉంటుంది దీని కాస్ట్ ఇది మనకి యూవీఏ రేస్ యూవీ బీ రేస్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది సో ఇది ఆల్మోస్ట్ చచ్చిపోయింది కాబట్టి దీని టెక్స్చర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇంత తీసుకున్నాం సో ఇది రాసుకోవడం వల్ల మనకి మాయిశ్చరైజర్ కూడా అవసరం లేదు సో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది చూస్తున్నారు కదా టూ త్రీ టైమ్స్ ఇలా అనగానే అయిపోయింది మన స్కిన్లోకి పెనట్రేట్ అయిపోతుంది అసలు వైట్ క్యాస్ట్ ఏమి ఉండదు మీరు చూస్తున్నట్టయితే గ్లాసీ ఫినిష్ ఉంది దీనికోసం మళ్ళీ మనం సపరేట్గా మాయిశ్చరైజర్ రాసుకొని తర్వాత సన్ స్క్రీన్ రాసుకోవాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్గా ఇది రాసేసుకున్నా సరిపోతుంది సో చూస్తున్నారు కదా దీనివల్ల మంచి హైడ్రేటింగ్ ఫీల్ ఉంటుంది మనకి సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఎందుకంటే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ కాబట్టి దీంట్లో ఈ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కువ స్మెల్ ఉండదు ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది సో ఇప్పుడు నేను కూడా ఒక సన్ స్క్రీన్ రాసుకున్నాను అదేం రాసుకున్నాను అనేది మీతో చూపిస్తాను సో హైడ్రేటింగ్గా ఉంటుంది ఫ్రెష్ ఫీల్ వస్తుంది అన్నమాట సో డాక్టర్స్ ఎక్కువ ఏం రికమెండ్ చేస్తారంటే ఎవ్రీ టూ అవర్స్కి రీఅప్లై చేయండి అని చెప్తారు మనకి అది కొన్నిసార్లు అవుతుంది కొన్నిసార్లు అవ్వదు సో ఆల్మోస్ట్ మంచిగా డైలీ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సన్ స్క్రీన్ అనేది సో సన్ స్క్రీన్ అనేది బయటికే వెళ్ళినప్పుడు వాడాల్సిన పనేం లేదు ఇప్పుడు రూమ్లోకి లైట్ వస్తుంది కదా సన్ రైజ్ పడే లైట్ వస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న ఇండోర్లో ఉన్నా కూడా మనం సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవాలి అని చెప్పి చాలా ఆర్టికల్స్ చదివాను నేను కాబట్టి నాకు సన్ స్క్రీన్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది ఇది ఫోర్త్ ట్యూబ్ అన్నా కదా నెక్స్ట్ చూపిస్తాను ఇది వచ్చేసి డాక్టర్ షేట్స్ ఇది నేను చాలా ఆన్లైన్లో రివ్యూస్ చూసి 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 కొన్న ప్రోడక్ట్ అనమాట ఇది నెంబరు ఇది వచ్చేసి ఇది నా లాస్ట్ టైం టూ కొన్నాను టూ కొన్నప్పుడు ప్లస్ వన్ వచ్చింది త్రీ అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ ఒక టూ కొన్నాను సో ఇది వచ్చేసి నా ఫోర్త్ ట్యూబ్ అని అర్థం సో ఆల్మోస్ట్ నేను ఎన్నళ్ళ నుంచి వాడుతున్నాను అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో ఇండోర్లో ఉన్నప్పుడు కూడా రాసుకున్నట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మనకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది సో ఇది కూడా ట్యూబే ఇందులో వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ అని ఉంది పిఏ వచ్చేసి త్రీ ప్లస్లు ఉన్నాయి సో దీనికి కూడా అసలు మాయిశ్చరైజర్ అవసరమే లేదు ఇదే ప్రొవైడ్ చేస్తుంది నేను ఈ చేతి మీద అప్లై చేస్తాను ఓప్స్ ఓకే కొత్త ట్యూబ్ కదా ఫిల్ అయిపోయింది అంతే ఫోర్ గ్లైట్స్ జస్ట్ నో వైట్ క్యాస్ట్ నో నథింగ్ వైట్ కాస్ట్ అంటే ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపిస్తాం మీకు చూసారు కదా చాలా హైడ్రేటింగ్గా ఉంది అసలు రాసినట్టు కూడా తెలియలేదు ఇదైతే ఆరిపోయింది కూడా వెంటనే మన స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది కూడా అంతే మాయిశ్చరైజర్తో సంబంధం లేకుండా ప్రశాంతంగా లైట్ వెయిట్గా ఉంటుంది మనము డైరెక్ట్గా ఇదే అప్లై చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మాయిశ్చరైజర్తో పని లేకుండా దీని ప్రైస్ వచ్చేసి ఒక నిమిషం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ డాక్టర్ షెట్స్ అనేది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇందాక చూపించింది ఫోర్ వన్ ఫైవ్ రూపీస్ ఈ రెండు కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి చాలా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ చాలా మంచిగా ఉంది నా రివ్యూ అయితే దీని మీద చాలా బాగుంది అర్థం ఈ రెండు అయితే చాలా 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 బాగున్నాయి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇవేమంటారు ప్రమోషన్ అయితే కానే కాదు నెక్స్ట్ వచ్చేసి సన్ స్టాప్ గోల్డ్ ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఇది కూడా నాకు నా డర్మటాలజిస్టే ఇచ్చాడు ఇదైతే మ్యాట్ ఫినిష్ ఇది ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది పిఏ త్రీ ప్లస్ ఉంది ఇది పూర్తిగా మ్యాట్ ఫినిష్ అనమాట ఇక్కడ చూపిస్తాం మనకి కన్సిస్టెన్సీలో అర్థమైపోతుంది మ్యాట్ క్రీము అండ్ మినరల్ బేస్డ్ క్రీమ్ ఎలా ఉంటుంది అనేది సో ఇది అప్లై చేసిన వెంటనే ఇది కూడా అబ్జర్వ్ అయిపోతుంది నో వైట్ క్యాస్ట్ అసలు అప్లై చేసినట్టు కూడా తెలీదు ఈజీగా గ్లైడ్ అయిపోతుంది అంటే మ్యాట్ ఫినిష్ అర్థమైపోతుంది అనమాట సో ఇది మీకు చూస్తుంటే అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు కానీ ఫీల్ అయ్యే నాకు తెలుసు ఇప్పుడు నా స్కిన్ మీద ఉన్నది ఇదే సన్ స్క్రీన్ ఇది నేను వాడుతున్నాను ఎందుకంటే త్వరలో ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది కాబట్టి నేను మిక్స్ అండ్ మ్యాచ్ వాడుతూనే ఉంటాను అన్నీ కూడా అన్నీ నాకు మంచిగా సెట్ అవుతున్నాయి కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు మిక్స్ చేసి వాడినా కూడా అంటే మిక్స్ అంటే ఒకరోజు ఇది వాడతాను నెక్స్ట్ వీక్ అది వాడతాను అలా అనమాట సో చాలా బాగుంది మ్యాట్ ఫినిష్ దీనివల్ల మంచి ప్రొటెక్షన్ ఉంటుంది మ్యాట్ ఫినిష్ అంటే మనకి జిడ్డు జిడ్డుగా కారడం కానీ అట్లా ఏముండదు సో ఇందాక చూపించిన రెండు కూడా అలా ఏముండవు కొన్ని కొన్ని సన్ స్క్రీన్స్ రాసుకుంటే విపరీతంగా చెమటలు పట్టేయడం ఏదో హెవీగా వేసుకున్నట్టు ఉండడము కళ్ళు మండడం కూడా ఉంటాయి చాలా సన్ స్క్రీన్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇది కూడా చాలా మంచిగా ఉంది బ్రాడ్ స్పెక్ట్రమ్ కవరేజ్ అంటే ఇది యూవిఏ రేస్ నుంచి మనకి మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అని అర్థం సో ఇప్పుడు త్రీ చూపించాను కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్సివ్ చూపిస్తాను సో ఇది సెటాఫిల్ వాల్ది వాళ్ళది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ స్క్రీన్ ఇది దీది హండ్రెడ్ ఎంఎల్ అనమాట ఇందాక చూపించిన ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ ప్రైసింగ్ ఇది హండ్రెడ్ ఎంఎల్ ఇది వచ్చేసి నాకు టూ థౌజండ్ రూపీస్ అవుతుంది మనం అమెజాన్లో చూసుకున్నట్లయితే హండ్రెడ్ ఎంఎల్ ప్రోడక్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఉంది ఇది మా అక్క ఆస్ట్రేలియా నుంచి నాకు తీసుకొని వచ్చింది ఎందుకంటే నాకు సన్ స్క్రీన్ అంత ఇంపార్టెంట్ కాబట్టి సో ఇది వచ్చేసి ఇక్కడ చూపిస్తాను కొంచెం కొంచెం వేసుకొని చూపిస్తున్నాం టెస్టింగ్ కోసం కదా సో ఇది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ఇది కూడా చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది మీరు చూసినట్లయితే కొంచెం వైట్ క్యాస్ట్ అనేది ఉంటుంది దీంట్లో ఇందాక నేను చూపించిన సన్ స్క్రీన్స్ మీద దీంట్లో రాసినట్టు అర్థమవుతుంది కొంచెం ఇది ఫెయిర్గా ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది కొంచెం టోన్ ఉన్న వాళ్ళకి ఏదో రాసినట్టు అయితే అర్థమవుతుంది స్కిన్ మీద కానీ వెంటనే సెట్ అయిపోతుంది అనమాట కొంచెం సేపట్లో సెట్ అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువ ఇండోర్ ఇంట్లో ఉన్నప్పుడు రాసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను సో మోస్ట్లీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇట్లా రాసుకున్నట్లయితే కొంచెం స్వెట్ వచ్చేలాగా ఉంటుంది అండ్ కొంచెం ఏదో గ్రీజ్గా ఏదో వైట్గా అప్లై చేసినట్టు అనిపిస్తుంది సో కొంచెం వైట్ క్యాస్ట్ అయితే ఇది ఉంచుతుంది కానీ వెంటనే సెట్ అయిపోతుంది అంటే మనం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్కి ఇట్లా అప్లై చేస్తే సెట్ అయిపోయిద్ది అనమాట సో దీనికి కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి మీరు చూసినట్లయితే సెటాఫీల్కి వంక పెట్టాల్సిన అవసరం లేదు దాని గురించి ఎవరు రివ్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో నాకైతే చాలా బాగా వర్క్ అయింది నేను ఎక్కువ ఇది ఇండోర్ రాసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఇంట్లో రాసుకోవడానికి హండ్రెడ్ ఎంఎల్ ప్రైసింగ్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది యా దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే విటమిన్ ఈ కూడా ఉంటుంది వీళ్ళు మరీ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు చూడండి యూఈఏకి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది అనేసి సో ఇట్లాంటి చూసుకొని మనము బాగా తీసుకోవాలన్నమాట సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెద్దది క్యాన్సర్ కౌన్సిల్ అనేసి ఆస్ట్రేలియా బ్రాండ్ ఇది మన దగ్గర అవైలబుల్గా లేదు అవైలబుల్గా లేనప్పుడు ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు మీకు అవకాశం ఉంటే తెప్పించుకునేది ఉంటే తెప్పించుకోండి అండ్ చూస్తున్నట్లయితే దీని యూజెస్ కూడా చాలా బాగున్నాయి ఎస్పీఎఫ్ థర్టీ అనే డిఫరెన్స్ కోసం మీకు ఈ బ్రాండ్ ఇక్కడ అవైలబుల్గా లేకపోయినా చూపిస్తున్నాను సో ఎస్పీఎఫ్ థర్టీ ఉంది దీని మీద సో ఇందాక మనం చూసుకున్న ప్రతిదానికి ఎస్పిఎఫ్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ ప్లస్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ కూడా ఉంది ఇది వచ్చేసి ఎస్పీఎఫ్ థర్టీ రేంజ్ అంటే దీని కవరేజ్ కూడా బాగుంటుంది కాకపోతే దీని లిమిట్ సెట్ అనేది కొంచెం తక్కువ కంపేర్ టు దట్ ఈ ప్రైజింగ్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలు అనమాట ఈ డబ్బా సో నేను ఆ డాలర్స్ని కన్వర్ట్ చేసి చెప్తున్నాను టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ ప్యాక్ వచ్చేసి ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఓకేనా దీన్ని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో చూద్దాం దీన్ని అప్లై చేసి చూపిస్తాను కొంచెం వేసుకొని చూపిస్తున్నాను టెస్టింగ్ కోసమే మళ్ళీ చెప్తున్నాను సో మనం ఇట్లా స్ప్రెడ్ చేసినట్లయితే త్రీ టైమ్స్కే ఇట్లా అనుకోగానే అబ్జర్వ్ అయిపోతుంది సో దీని కిందకు కూడా మనం మాయిశ్చరైజర్ స్పెసిఫిక్గా రాసుకోవాల్సిన అవసరం లేదు ఇది మంచి హైడ్రేటింగ్గా ఉంటుంది ఇది రాసుకున్నా కూడా మంచి కవరేజ్ ఉంటుంది మంచి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది సో ఇది మనకు అవైలబుల్గా లేదు కానీ దీన్ని యూస్ చేసి దీని రివ్యూ చెప్తున్నాను అండ్ మనం చూపించాం కదా మనకి ఇండియాలో అవైలబుల్గా ఉండే బ్రాండ్స్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ట్రై చేయండి అండ్ ఎంత అమౌంట్ రాసుకోవాలి సో ఇప్పుడు ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది కదా నేను ఇంతనే రాసుకొని మొహానికి రాసుకొని వెళ్ళిపోతాను ఎంతసేపు అయినా ఉంటాను అంటే అలా కవరేజ్ రాదు మనకి ఎడిక్వేట్ అమౌంట్ సో కొంతమంది త్రీ ఫింగర్ రూల్ వాడతారు కొంతమంది టూ ఫింగర్ రూల్ వాడతారు నేనైతే నాకు ఎంతైతే అవసరం అవుతుందో నేను కొంచెం స్క్వీజ్ చేసుకొని అమౌంట్ అర్థమవుతుంది కదా అలా అప్లై చేసేసుకుంటాను మనం చక్కగా ఫేస్కి చెవులకి నెక్కి బయటికి బాగా సన్నీకి ఎక్స్పోజ్ అయ్యేది ఉంటే చేతులకు కూడా రాసుకోవచ్చు సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సన్ స్క్రీన్ వల్ల మీరు ఎవరైనా సన్ స్క్రీన్ వాడుతున్నట్లయితే మీకు ఇంకేదన్నా ప్రోడక్ట్ ఏదైనా నాకు సజెస్ట్ చేయండి దాని గురించి కూడా నేను రివ్యూ చేస్తాను నా స్కిన్ టైప్ వచ్చేసి చాలా సెన్సిటివ్ స్కిన్ సెన్సిటివ్ స్కిన్లో కూడా చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట ఏ ప్రోడక్ట్ పెడితే ఆ ప్రోడక్ట్ రాస్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి నాకు రాషెస్ లాగా వచ్చేస్తాయి కాబట్టి నేను చూసుకొని మరీ నాకు సెన్సిటివ్ స్కిన్కి చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ గురించి మీతో షేర్ చేసుకున్నాను సో మీరు ఇంకేదైనా ప్రోడక్ట్ ట్రై చేసి రివ్యూ చేయండి అంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇలా బోల్డ్ అనే ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్